తెలుగు మీ వ్యాపార ప్రకటనల కోసం ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక కాంగ్రెస్ అధిష్టానానికి పెద్ద సవాల్ గా మారింది రోజుకో కొత్త పేరు తెరపైకి వస్తుండడం ట్విస్టుల మీద ట్విస్టులను తలపిస్తోంది ఒకరు ఇద్దరు కాదు ఏకంగా ఏడుగురు ఈ టికెట్ కోసం పోటీ పడుతున్నారు ఎవరికి వారు పార్టీ ముఖ్య నేతలు అధిష్టానం పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఇందులో ముగ్గురు మంత్రులు సైతం తమ కుటుంబ సభ్యులకు టికెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తుండడం అధిష్టానానికి తలనొప్పిగా మారింది తెలంగాణలో పద్నాలుగు పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఖమ్మం కరీంనగర్ హైదరాబాద్ స్థానాలను పెండింగ్లో పెట్టింది ఖమ్మం టికెట్ రేస్లో భారీగా ఆశావహలు ఉండడంతో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కూడా ఓ నిర్ణయానికి రాలేకపోతోంది అటు అభ్యర్థుల లిస్టు చాంతాడంతో ఉండడం మరోవైపు నాయకుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో టికెట్ చిక్కుముడి వేయడం లేదు ఖమ్మం లోక్సభ టికెట్ కోసం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క భార్య నందిని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనేయుడు పోటీ పోటీపడుతున్నారు మరోవైపు వ్యాపారవేత్త వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్ కాంగ్రెస్ నేతలు జెట్టి కుసుమకుమార్ రాయల నాగేశ్వరరావు వి హనుమంతరావు సైతం తమ ప్రయత్నాల్లో ఉన్నారు టికెట్ కోసం ఎవరికి వారు కాంగ్రెస్ ముఖ్య నేతలను కలిసి ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు బీసీలకు పెద్దపేట వేయాలంటున్న విహెచ్ తనకు ఖమ్మం సీటు ఇవ్వాల్సిందే అని అంటున్నారు ఈ క్రమంలోనే మంత్రులు భట్టి పొంగులేటి తుమ్మలతో పాటు పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలతో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి పలుమార్లు సమావేశమయ్యారు అయినా ఏకాభిప్రాయం రాకపోవడంతో ఈ పంచాయతీ కాస్త హస్తెనకు చేరుకుంది ఆశావహలు ఎక్కువగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ మాత్రం ముగ్గురు నలుగురి పేర్లను మాత్రమే పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది ఇందులో మల్లు నందిని పొంగులేటి రెడ్డిలో ఎవరో ఒకరికి టికెట్ దక్కుతుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని రెండు రోజుల్లో అభ్యర్థిని ప్రకటించి అదే రోజు నుంచి ప్రచారం ప్రారంభించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది ఆశావహలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎవరిని బరిలోకి దింపితే గెలుపు సునాయాసం అవుతుందనే అంశంపై పార్టీ అధిష్టానం ఆలోచనలో పడింది ఇదే సమయంలో సామాజిక సమీకరణాలు పరిగణలోకి తీసుకోవడంతో పాటు టికెట్ ఆశించినా మిగతా నేతలను బుజ్జగించడం కాంగ్రెస్కు పెద్ద టాస్కే అవుతుందని అంటున్నారు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఖమ్మం లోక్సభ టికెట్ కేటాయింపు కాంగ్రెస్కు పెద్ద సవాల్గా మారింది అభ్యర్థి ప్రకటనకు ముందే ఖమ్మం కాంగ్రెస్లో ఇంత పొలిటికల్ హీట్ ఉంటే ఆ తర్వాత పరిస్థితి ఏంటన్న చర్చ జోరుగా నడుస్తోంది టికెట్ కోసం ఆశావహలు మంది ఉన్న నేపథ్యంలో ఎవరో ఒకరికే టికెట్ దక్కుతుంది కాబట్టి టికెట్ రానివారంతా ఒక్కటై సొంత పార్టీ అభ్యర్థినే ఓడించేందుకు ప్రయత్నించే ప్రమాదం లేకపోలేదంటున్నారు రాజకీయ పరిశీలకులు